హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్‌ప్రెస్, an international courier service. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు జనసేనాని మద్దతు ప్రకటించిన దరిమిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ సంచలనాత్మకంగా సాగింది. తనపై విమర్శలను చేసిన వారిపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ఇక పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన అడుగులు వేస్తోంది. అయితే రీసెంట్గా అమరావతికి వెళ్లిన పవన్ అక్కడ పార్టీ అవసరార్థం రైతులు లీజుకి ఇచ్చిన స్థలంలో శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులను కలిసిన పవన్ వారితో చాలాసేపు చర్చలు జరిపి అనంతరం వారిని సన్మానించారు. అయితే వారిని కలిసిన పవన్ మొదట ఓ పెద్ద అయిన కాళ్ళకి నమస్కారం చేశారు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఆ ఫోటోను జనసేన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గౌరవించడం పవన్ లక్షణం. జనసేన కార్యాలయానికి స్థలాన్ని ఇచ్చిన వారిని పవన్ సన్మానిస్తూ పెద్ద ఆయనకు సభాముఖంగా పాదాభివందనం చేయడంతో ఆ రైతు కళ్లల్లో కన్నీళ్లు ఆగలేవు. భుజంపై కండువాతో కన్నీళ్లు తుడుచుకుంటూనే ఆ రైతు పవన్ని కౌగిలించుకోవడం అక్కడున్న వారిని సైతం ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఆ రైతు భావోద్వేగంతో మాట్లాడుతూ, అయ్యా, మా గోడు వినడానికే సమయం లేదని మొహం చాటేస్తారు రాజకీయ నాయకులు. అలాంటిది మీరు మా సమస్యలు విని పరిష్కరిస్తారన్న నమ్మకంతోనే మా భూములు మీ పార్టీ ఆఫీస్కి ఇస్తున్నాం. మీరు మా భూముల్లో ఆఫీస్ని ప్రారంభించడం మా అదృష్టం అంటుంటే ఆ రైతు ప్రేమను చూసి ఆనందం ఆపుకోలేక పవన్ ఆ పెద్దాయన్ని కౌగిలించుకుని, మీకెప్పటికీ రుణపడి ఉంటాను అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.